రూపాయలు 1050 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినాయి. ఇవాళ కష్టపడి పంట పండిస్తే నిన్నసారి పోతే మరి కింటాకు 10 కిలోలు కోత పెడతారా లేదా పిల్లలు? అవునా లేదా మీ దగ్గర అన్న ఉన్నాయా కోతలు? తాళని తరిచిందని ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ రైతన్నలకు ఇచ్చేటువంటి యూరియా డిఎఫ్ రేటు కూడా పెరిగినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ప్రశ్నించాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులు కావాలి. ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని గత 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ బీజేపీ పరిపాలిస్తుంది. గల్లి లక్ష తెచ్చుకుంటారు, ఢిల్లీలో పోయి కౌగులు ఇచ్చుకుంటారు, ఒకటే అంటారు. కాబట్టి దయచేసి పెట్రోల్ డీజిల్ ధరల గురించి, ఉద్యోగుల గురించి, మీ ప్రాబ్లమ్స్ గురించి, సమస్యల గురించి ప్రశ్నించేటువంటి బలమైన గొంతుగా అసెంబ్లీలో కూడా ఉండాలి. మా తోడుగా మా సోదరుని ఒక్క అవకాశం ఇవ్వండి. దయచేసి మీరు పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీని గెలిపిస్తే వాళ్ళు అమ్ముడు పోయింది. నిజంగా అమ్ముడు పోయినలో తరిమి తరిమి కొట్టాలి. ఇవాళ ఎట్లా అంటే అమ్ముడు పోయిన విధానము, ఒక్క తల్లి పుట్టిన తర్వాత ఒక తల్లిదండ్రులు పుట్టిన తర్వాత ఒక తల్లిదండ్రులు పుట్టిన తర్వాత ఇప్పుడే పాపం గెలిపించిన వాళ్ళు ఇంకొకటి పోయి వీడుగా నా తల్లిదండ్రులు గివిలని శుభ్రంగా ఉన్నాయనే డబ్బులు ఉన్నాయని ఆస్తులు ఉన్నాయని చెప్పి అధికారం ఉన్నదని చెప్పి అటు పోతే ఎట్లుంటుందో ఈ అమ్ముడు పోయేటోళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. దయచేసి మీరు ఒక్కసారి గుండెల్లో కాంగ్రెస్ మీకు ఏమైనా అన్యాయం చేసిందా? ఇన్నిసార్లు మేము మీరు వాళ్ళని గెలిపించారు, ఒక్కసారి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. రామచంద్రారెడ్డి గారి తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు ఒక యువకుడు, ఒక డాక్టరు పిల్లల గురించి చర్చించే వ్యక్తి, పోరాడే వ్యక్తి, డబ్బుకు అధికారానికి లొంగని వ్యక్తి, ఎంతటి పోరాటానికైనా ముందుకొచ్చే వ్యక్తి, మా సోదరుడు మా సమ్మక్క సార్లు మా ఆశీర్వాదాలు తీసుకొని మీ ముందుకు నేనే పంపడం జరిగింది. మేమిద్దరం కలిసి కూడా ఆ రోజు కరోనాతోటి పెద్ద ఎత్తున కరోనాతో చచ్చిపోతున్నారు, ఉచితంగా వైద్యం చేయండి, ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా కూడా ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే ఇవ్వకుంటే మేమిద్దరం అమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది ఇందిరా పార్క్ దగ్గర. అట్లా ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ఎవరి చెప్పు చేతుల్లో ఉండేటువంటి బానిస కాదు, నిజమైన పోరాట యోధుడు లాగా మీ ముందు ఉంటాడు, మీ ఇంటి బిడ్డలాగా ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు, తమ్ముడు అంటే వస్తాడు, కొడుకు అంటే వస్తాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేతి గుర్తుపే చేతి గుర్తుపే. తమ్ముడు ఇప్పుడు బలమూరు వెంకట గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. చర్చించే వ్యక్తి, పోరాడే వ్యక్తి, డబ్బుకు అధికారానికి లొంగని వ్యక్తి,
యోధుడిలాగా మీ ముందు ఉంటాడు, మీ ఇంటి బిడ్డలాగా ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు, తమ్ముడు అంటే వస్తాడు, కొడుకు అంటే వస్తాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేతి గుర్తుకే చేతి గుర్తుకే. తమ్ముడు ఇప్పుడు బలమూరు వెంకట గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. Hello.